సౌకర్యాలన్నీ బాగున్నాయా? లైఫ్లో చేసిన ఒక చిన్న తప్పు నీ తమ్ముడితో పాటు నిన్ను చంపకుండా వదిలే నా తమ్ముడిని దూరం చేసుకున్నా. నాకు బాధ భయం పరిచయం లేదు, కానీ నీ వల్ల బాధ అనే ఐటెం నా బాడీలో ఒక పార్ట్ అయిపోయింది. ఆ బాధ నాకు పరిచయం చేసి నువ్వు హ్యాపీగా గడిపేద్దామని వచ్చావా? చంపేస్తా నా కొడక. నీ తమ్ముడు నేను చంపలేదు. ఏంటి? అవును, చంపడానికి ప్లాన్ చేస్తాం. మా వాడు వెళ్ళే లోపే నీ తమ్ముడు ఎవరో చంపేశారు, కానీ మా వాడు డబ్బు కోసం నేనే చంపానని అబద్ధం చెప్పాడు. చంపడానికి ప్లాన్ చేసామని తెలిసినా చంపేస్తామని భయంతో ఇక్కడికి వచ్చి దాక్కున్నాను. ఇంకెవడు? అన్న వీడు తప్పించుకోవడానికి అబద్ధం చెప్తున్నాడన్నా. సార్, మన వాళ్ళు కోమ నుంచి పెట్టుకొచ్చారు సార్. వీళ్ళని కోమాలో నుంచి బయటకు తీసుకొచ్చి మీరు కోమాలోకి వెళ్లకుండా తప్పించుకున్నారు. నా తమ్ముడిని చంపినోడ్నే గుర్తుపడతారా? గుర్తుపడతానన్నా. వాడు ఎలా ఉంటాడరా? వాడు మామూలు కాదన్నా, ఒక కత్తి పొడితో దాదు అన్నం చంపేశాడు. నేను అడిగిన క్వశ్చన్ నీకు అర్థమైందా? వాడెలా ఉంటాడని అడిగా. వాడెలా అంటాడని కాదు, నా కొడక. మీతో అవసరం ఉంది కాబట్టి సరిపోయిందిరా, లేదంటే వాడి బాడీలో దిగిన బుల్లెట్ మీ బాడీలో దిగుండేది. వీళ్ళని తీసుకెళ్లి చిన్న సందు కూడా వదలకు, వెతికించు. వాడు నాకు కావాలి. ఎక్కడు నా వాడు? నాకు దొరకాలి. డబ్బులు ఎక్కడ దాచారు చెప్పండి, చెప్పండి. డబ్బులు ఎక్కడ దాచారు చెప్పండి. డబ్బులు ఎక్కడ దాచారు? ఆ రాబరీ చేసింది మేమే, కానీ డబ్బులు మేము తీసుకెళ్లేదు సార్. ఏంటి, మరెవరు తీసుకెళ్లారు? మీ పోలీసుడు తీసుకెళ్లిపోయాడు సార్. ఏంటి, మా పోలీసా? అవును సార్. వాడిని చూస్తే గుర్తుపడతారా? గుర్తుపడతాం సార్, గుర్తుపడతాం సార్. అశోక్ సార్, సేట్ ఇంట్లో నైట్ రాబరీ జరిగిన రోజు నైట్ డ్యూటీ పెట్రోలింగ్ లో ఉన్నది ఎవరు? కుమార్, పతంజి, ఆదిత్యనే అలర్ట్ చేశారు సార్. కానీ కుమార్ ఆ రోజు డ్యూటీకి వెళ్లేదు సార్, పతంజి ఆదిత్య ఇద్దరే వెళ్లారు సార్. ఓకే, పతంజి, ఆదిత్య, బట్ వాళ్ళిద్దరు ఆ రోజు తాగి పడుకున్నారు. మేబీ అదొక రీజన్ గా చెప్పి రాబరీ కూడా చేసి ఉండొచ్చు కదా. సంథింగ్ సంథింగ్. వీళ్ళు కాకుండా వేరే పోలీస్ ఎవరైనా